హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయొచ్చు. బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లికంచ్కి అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉంది. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పునర్నవితో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అశుతో రిలేషన్ మొదలుపెట్టాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంది లవ్వే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నప్పటికీ దానిపైన మాత్రం వీరిద్దరూ స్పందించలేదు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు శ్రీముఖితో ఎలాంటి గొడవలు జరిగాయో మనందరికీ తెలిసిందే. కానీ బయటకు వచ్చాక వీరిద్దరు కూడా రెండు మూడు షోస్లలో తలుక్కున మెరిశారు. అయితే వీటన్నింటిపై ఓ క్లారిటీ ఇచ్చాడు రాహుల్ సిప్లికంజ్. అసలు పునర్నవితో తనకున్న రిలేషన్ ఎటువంటిది, అశురెడ్డితో ఎలాంటి రిలేషన్ ఉంది, శ్రీముఖితో అసలు మాట్లాడుతున్నాడా లేదా, వీటన్నింటిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. నిజానికి అశురెడ్డితో ప్రేమలో ఉన్నాడు అంటూ ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది. ముందుగా దానిపై స్పందిస్తూ, నా లైఫ్ లో ప్రేమ కథలు చాలా ఉన్నాయి. నా దృష్టిలో ప్రేమ కథ అంటే మనిషిని మనిషి ప్రేమించటం. వేరే ప్రేమ కథలైతే ఎవరూ లేరు. మొన్నటి వరకు పునర్నవి నా గర్ల్ ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు అశురెడ్డి అంటున్నారు. ఒక హార్ట్ సింబల్ పెట్టినంత మాత్రాన ఆమె నా లవర్ అయిపోదు, ఆమె నా క్లోజ్ ఫ్రెండ్. రియల్ రిలేషన్షిప్ అని పోస్ట్ పెట్టి లవ్ సింబల్ పెట్టా, దాన్ని మా ఇద్దరి మధ్య లవ్ ఉందని అనుకుంటున్నారు. కానీ ఆమె నా క్లోజ్ ఫ్రెండ్, నా బెస్ట్ తను. అశుతో డేటింగ్ అని అనలేను, ఆమె నా జాన్ జిగ్రీ అంతే. అశు నాకు బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాతే పరిచయం. ఆమె యుఎస్ లో ఉండేది. పునర్నవి కూడా బిగ్ బాస్ కి వచ్చిన తర్వాతే పరిచయం. ఇక శ్రీముఖితో నా ఫ్రెండ్షిప్ కట్ అవ్వలేదు, నేను తనను వదిలేయలేదు. ప్రొఫెషనల్ పరంగా ఇద్దరం కలిసే ఉన్నాం. రీసెంట్ గా కూడా ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేశాం. మా మధ్య మంచి రిలేషన్ ఉంది, గొడవలేమీ లేవు. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు. ముఖ్యంగా అక్కడ మొదలైన ప్రేమ ఫలించి పెళ్లి చేసుకున్నా ఆ కాపురం నిలబడదని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా తక్కువ టైంలో బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ మొదలవ్వచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఎవరి కెరియర్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటి వరకు నేనెవరిని ప్రేమించలేదు. ప్రేమించే పెళ్లి చేసుకుంటానా అంటే తెలిసిన అమ్మాయిని చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. లవ్ మ్యారేజ్ అంటే ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లటం. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే డైరెక్ట్ గా సినిమాకి వెళ్లటం. నేనైతే ఇంకా ట్రైలర్ కూడా చూడలేదు. ట్రైలర్ చూసి సినిమా వెళ్లినంత మాత్రాన సినిమా హిట్ అని కూడా చెప్పలేం. త్వరలోనే ట్రైలర్ చూస్తా. మా ఇంట్లో అయితే ఇలాంటి టాపిక్ల గురించి మాట్లాడరు. నేనేంటో మా వాళ్ళకి తెలుసు. నేను బిహేవ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. నేను చేసేది ఫ్రెండ్షిప్ నా, లవ్ నా అన్నది మా పేరెంట్స్ కి తెలుసు అంటూ తన ప్రేమ కథలపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు రాహుల్. దాచుకున్న నిన్ను గుండె లోపల ఆనాటి గుర్తులు ఈనాడు బావా, చెరిగిపోతున్నా నా బంధాలన్నీ నీతోనే నేను బ్రతికుంటా బావా.